యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆరోపించారు. ఆయన శనివారం గుంటూరు అరండల్పేటలోని హాసని గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4.5 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా 3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కానీ రాష్ట్రంలో యువతకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదని రమేష్ నాయుడు విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలలో ఎన్ని హామీలను నెరవేర్చారని రమేష్ నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు విద్యార్థులను నిలువుగా మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థులు సీఎం సభకు వెళితే పోలీసులతో అరెస్టు చేయిస్తారా అని మండిపడ్డారు. ఇలాంటి టీడీపీకి విద్యార్థులు 2019లో ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 10వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రమేష్ నాయుడు వెల్లడించారు. తెలంగాణలో మహాకూటమిని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల యొక్క వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గోదావరికి మనందరం కూడా దిగబోతున్నాం. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో భాగంగా నిరుద్యోగులు వేచి చూస్తున్నటువంటి పోస్టుల భర్తీ ఏదైతే ఉందో ఆ భర్తీ ఇప్పటికి కూడా నోచుకోలేదు. ఈ నోచుకోనటువంటి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా యువమోర్చా గత 3 నెలలుగా నిరంతరంగా బాబు ఏది మా జాబు అనేటువంటి ఉద్యమాన్ని మేము తీసుకున్నాం. ఆ తీసుకున్న తర్వాత ఎంతో కొంత చలనం వచ్చింది ఈ యొక్క ప్రభుత్వంలో అని చెప్పి భావించాం. 18,450 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, ప్రకటనలు, ప్రక్రియ ఇవన్నీ ఏదైతే ఉందో ఇది చూసిన తర్వాత ఎంతో కొంత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేలుకునింది, యువతకు మేలు చేసేటువంటి క్రమంలో ఉంది అని అనుకున్నాం. కానీ అది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లకు నోడ్చుకోలేదు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలు అవన్నీ భర్తీ చేయడం కోసం ప్రభుత్వం నుంచి హామీ రాలేదు.